హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముందుగా అందరికీ అయితే ఉగాది శుభాకాంక్షలు అండి. అంటే నా ఉగాది వీడియో వచ్చేసరికి చాలా టైం పట్టచ్చు, అందుకే నేను విషెస్ మాత్రం ఈ వీడియోలో చెప్పేస్తూ ఉన్నాను అనమాట. అండ్ నేను లాస్ట్ వీడియోలోనే చెప్పున్నాను కదా, ఇక ఆ వీడియోనే ఇండియా సిరీస్లో లాస్ట్ వీడియో అలా అని చెప్పి, ఇప్పుడు మీరు చూస్తుందైతే ఇక ట్రావెల్ బ్లాగ్ అని చెప్పొచ్చు, ఫ్రమ్ ఇండియా టు యుఎస్ఏ. అండ్ ఇంక ఇక్కడైతే నేను సతీష్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాం అనమాట. ఆల్మోస్ట్ చెక్ఇన్ కానీ సెక్యూరిటీ చెక్ఇన్ కానీ అన్నీ అయిపోయాయండి. గేట్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నా అంటుంది, బట్ ఎవరు కనిపించట్లేదు ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా అయితే ఎవరు రాలేదండి, నేను సతీష్ మాత్రమే వచ్చేసాము ఇంటి దగ్గర నుంచి. అయితే వస్తా అన్నారు మామూలుగా, అంటే ఎప్పుడు అయితే అందరూ కూడా వచ్చేవాళ్ళు, ఒకళ్ళు ఇద్దరు కదా, మామూలుగా అందరూ కూడా వచ్చేవాళ్ళు, బట్ ఈసారి మేమే గట్టిగా వద్దని చెప్తాము అనమాట. ఇద్దరు ఉన్నాం కదా, వెళ్ళిపోతాంలే అని చెప్పి. మా ఊరు నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే ఒక 4 అవర్స్ అట్లా పడుతుంది అనమాట. సో ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి జర్నీ తప్ప ఏం ఉండట్లేదు, అంటే లోపలికి ఎయిర్పోర్ట్ లోపలికి అట్లా ఏం ఎలా చేయరు కదా. వన్స్ మనం ఎయిర్పోర్ట్కి రాగానే ఇక మన పనుల్లో మనం బిజీగా ఉంటాం, లగేజ్ చెక్ ఇన్ చేయటం కానీ, ఇంకా హడావుడంతా అదే సరిపోతుంది. సో అందుకే వద్దన్నాము. సో నాకు ఈ వీడియోకి అయితే మాత్రం అసలు ఏం చెప్పాలి, అంటే ఏం వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇదంతా కూడా ఏం అర్థం కావట్లేదు అనమాట. ఈ వీడియో చేయాల్సి వస్తుందనే నేను ఇండియా సిరీస్ చాలా లేట్గా పోస్ట్ చేశాను, అంటే ఇండియా బ్లాగ్స్ కానీ అవన్నీ కూడా. అండ్ ఆ తర్వాత మొన్న కూడా చెప్పాను కదా కన్ని కంటిన్యూస్గా పోస్ట్ చేస్తాను అలా అని చెప్పి, బట్ స్టిల్ ఇంకా ఇదే లాస్ట్ వీడియో కదా. ఈ వీడియో వచ్చేసరికి మాత్రం నాకు చేయాలనిపించలేదు. సో దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వటం అయితే మాత్రం నాకు అంత ఈజీగా అయితే ఏం అవ్వట్లేదు. ఇప్పటికీ 1 మినిట్ అయిపోయిందేమో, బట్ నాకైతే మాత్రం ఆల్మోస్ట్ ఏదో ఒక 10-15 మినిట్స్కి ఇచ్చినట్టు అట్లా అనిపిస్తుంది. బట్ నేనైతే ట్రై చేస్తాను. అంటే మనకి ఇండియా నుంచి వచ్చేటప్పుడు చాలా చాలా బాధగా ఉంటుంది, అందరూ కూడా అది ఒక్కసారి ఫేస్ చేస్తారేమో, బట్ నేను మాత్రం ఈ వీడియోస్ వల్ల 2 టైమ్స్ ఫేస్ చేస్తున్నానని చెప్పొచ్చు. అంటే నాకు వచ్చేస్తున్నప్పుడు ఎంత బాధ అయితే వేసిందో, ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా కూడా అంతే బాధగా ఉంది. బట్ ఈ వీడియోలో అయితే మాత్రం మీరు ఏడుపులు ఇలాంటివన్నీ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే అవన్నీ ఏం కనిపించవు. బేసిక్గా నేను అలాంటప్పుడు వ్లాగ్ ఏం చేయనండి. సో అవన్నీ ఇంటి దగ్గరే అయిపోయాయి, అండ్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 4-5 అవర్స్ అట్లా జర్నీ పడుతుంది కదా, ఈ టైంలో నేను కొంచెం సెట్ అయిపోయాను. అండ్ ఇంకా ఇప్పుడైతే చెప్తాను చూడండి, అందరూ కూడా దేనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారో. మీరు అందరూ ఇప్పటికే అనుకుంటూ ఉంటుంటారు కదా, ఏంటి హంచ్ కనిపించట్లేదు అని, హంచ్ అయితే రావట్లేదు. సో నేను సతీష్ మాత్రమే వెళ్తున్నాము యుఎస్. హన్ష్ అయితే మాత్రం కొన్ని మంత్స్ అయితే ఇక్కడే ఉంటాడు, అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు కదా హన్ష్ని అంటే ఇండియాలో ఉంచడానికి కోసమే వచ్చారా 10 డేస్కే అట్లా అని చెప్పి. అసలేం కాదండి, ఇండియా రావడానికి అయితే వేరే రీజన్ ఉంది, నేను తప్పకుండా చెప్తాను మీకు, బట్ ఇప్పుడే కాదనమాట, కొంచెం టైం తర్వాత అయితే చెప్తాను. సో నేను ప్రెగ్నెంట్ అవ్వకముందు అయితే మాత్రం చాలాసార్లు అనేదాన్ని అనమాట, అంటే అప్పటికి మనకి ఈ మదర్హుడ్ ఫీలింగ్స్ కానీ ఇవన్నీ ఏం తెలియవు కదా. ఆ టైంలో అనుకునేదాన్ని, మా అమ్మతో కూడా అనేదాన్ని, ఒకవేళ ఏమైనా కన్సీవ్ అయ్యి లేదా ఏదైనా బేబీ కానీ ఊరికే ఎలాంటివి ఎప్పుడొకప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు అనేదాన్ని అనమాట, నీ దగ్గరే వదిలేస్తాను, నువ్వే చూడాలి 1 ఆర్ 2 ఇయర్స్ అట్లా అని చెప్పి చాలాసార్లు అనేదాన్ని. బట్ నేను ఎప్పుడైతే ఇక కన్సీవ్ అయ్యి ప్రెగ్నెన్సీ అదంతా తెలిసిందో, ఇక అక్కడి నుంచి మాత్రం నేను ఏ రోజు అనుకోలేదన్నమాట ఇట్లా వదిలేసి రావాలి అన్నదైతే. సో నా స్టడీస్ కానీ ఇంకా నా జాబ్స్ కానీ ఇలాంటివన్నీ లేట్ అయిపోతున్నా కూడా నేనైతే మాత్రం ఎప్పుడూ హన్ష్ని ఇట్లా ఇండియాలో వదిలేసేద్దాం ఇట్లా అనుకోలేదన్నమాట. నాకు తెలుసు మా అమ్మ అయితే మాత్రం ఎప్పుడు కూడా సపోర్ట్గానే ఉండేది, తనైతే మాత్రం ఎప్పుడూ అంటే కావాలంటే ఇక్కడ వదిలేసెళ్ళు, చదువుకుంటా అంటే చదువుకో కొన్ని రోజులు, అలా నీ పనులు ఏమన్నా ఉంటే చూసుకో, ఒక 1 ఇయర్ ఇక్కడ ఉంటాడులే నేను చూస్తాను అని చాలాసార్లు అనేది. బట్ స్టిల్ నేనైతే మాత్రం వదలాలనుకోలేదన్నమాట. ఇక ఆ తర్వాత నుంచి హన్ష్ వచ్చిన దగ్గర నుంచి అయితే వీలైనంత వరకు నేనే మేనేజ్ చేయడానికి ట్రై చేయాలి అనుకునేదాన్ని. అండ్ ఇంకా నాకు అమ్మ ఒక్కళ్ళే కాదనమాట, అత్తయ్య కూడా చాలాసార్లు చెప్పేవాళ్ళు ఇక్కడికి వచ్చి అట్లా ఉన్నారు కదా, అప్పుడు ఎప్పుడైనా హన్ష్ తోటి అది నేను మేనేజ్ చేసుకోలేక అట్లా ఏమైనా ఇబ్బంది పడతా ఉంటే చాలాసార్లు అనేవాళ్ళు, నేను తీసుకెళ్ళిపోతాలే ఇండియా తీసుకెళ్ళిపోతాను, ఒక 1 ఇయర్ తర్వాత వచ్చి తెచ్చుకో, నేనైనా చూస్తాను అలా అనేవాళ్ళు అనమాట. సో అలాంటప్పుడు మాత్రం అనిపించేది అనమాట హన్ష్ చాలా లక్కీ అని చెప్పి, ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ నేను ఉంచుకుంటాను అనేది, వాళ్ళ నానమ్మ నేను ఉంచుకుంటాను అనేది, ఇంకా మేము అసలే పంపించాం మేమే చూసుకుంటాం అనేవాళ్ళం.
సో అలా మేము హన్స్ని అయితే ఎప్పుడు పంపించాలనుకోలేదు. ఎప్పుడైనా సతీష్ తెచ్చేవాళ్ళు అనమాట, అప్పుడప్పుడు ఈ డిస్కషను పంపిద్దామా, కొన్ని మంత్స్ పంపిద్దామా, నువ్వు వెళ్ళి వదిలేసి వస్తావా అలా అని చెప్పి. బట్ నేనైతే మాత్రం ఎప్పుడు తను ఎప్పుడు అడిగినా కూడా ఒకటే చెప్పేదాన్ని, నా వల్ల అయితే కాదు, నేను అసలు తను వదిలేసి రాలేను అని చెప్పి. బట్ ఇప్పుడు అనుకోకుండా ఇట్లా ఇద్దరం వెళ్లాల్సి వచ్చింది. ఇంకా సతీష్ కూడా నన్ను చాలా రిక్వెస్ట్ చేశారనమాట, ఒక్క కొన్ని మంత్స్ ఉంచొద్దాం అలా అని చెప్పి. సో ఇంకా కొన్ని వేరే రీజన్స్ కూడా ఉన్నాయి, అందుకే ఇంకా ఫైనల్గా హన్స్నైతే మాత్రం ఉంచాలని డిసైడ్ అయ్యాను. సో యూఎస్ వచ్చాకైతే మాత్రం చాలాసార్లు రిగ్రెట్ అయ్యానని చెప్పొచ్చు, అంటే ఎందుకు హన్స్ని వదిలేసి వచ్చానా అని చెప్పి. ఇక హన్స్ని మిస్ అవ్వటం అయితే మాత్రం అసలు చెప్పక్కర్లేదు అనమాట, ఇక ఒక 1 అవర్ కూడా మర్చిపోయింది లేదేమో వచ్చిన దగ్గర నుంచి. బట్ తప్పదు, అంటే అన్నిసార్లు మనకి సిచ్యువేషన్స్ అయితే ఫేవరబుల్గా ఉండవు కదా. సో నేనున్న సిచ్యువేషన్లో నాకు అందరూ కూడా అదే సజెస్ట్ చేశారు, అండ్ నేను కన్విన్స్ అయ్యాను. ఎందుకంటే నాకు సతీష్ ఒక్కటే చెప్పారనమాట, జస్ట్ ఒక 3 మంత్స్ వెయిట్ చేయి, 3 మంత్స్ తర్వాత తెచ్చేసుకుందాము, ఈలోపు మన పనులు చూసుకుందాము అలా అని చెప్పి. సో అందుకే కన్విన్స్ అయ్యాను. సో ఇప్పుడు హన్ష్ అయితే 3 మంత్స్లో వచ్చేస్తాడు అని అయితే నేను చెప్పట్లేదు కానీ, బట్ వీలైనంత త్వరగా హన్ష్ మళ్ళీ వచ్చేస్తాడు. యాక్చువల్గా ఇప్పుడు చెప్పింది నేను మీకు చెప్పట్లేదు అనమాట, నా కోసం నేను చెప్పుకుంటున్నాను. అలా అనుకుంటే కానీ నేను పీస్ఫుల్గా ఉండలేను. అండ్ నేను ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నానండి, హన్ష్ని నేనెంత మిస్ అవుతానో మీలో కూడా చాలామంది మిస్ అవుతారని నాకు తెలుసు. ఎందుకంటే చాలామంది చాలా చాలా మంచి మెసేజెస్ పెడుతూ ఉంటారనమాట హన్ష్ గురించి, కానీ ఇంకా హన్ష్ మీద వాళ్ళకున్న ఇష్టం కానీ. ఆ మెసేజెస్ అన్నీ చదువుతుంటే ఒక్కోసారి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. బట్ హన్ష్ని అయితే మాత్రం మీరు కూడా ఇంకా మిస్ అవ్వక తప్పదనే చెప్పొచ్చు, ఎందుకంటే హన్ష్ వీడియోస్లో అయితే కనిపించడండి. ఈ కొన్ని మంత్స్ అయితే మాత్రం, అంటే నేను తిరిగి ఇండియా వెళ్ళేంత వరకు మళ్ళీ మీకు హన్ష్ అయితే మాత్రం యూట్యూబ్ వీడియోస్లో అయితే కనిపించడు. బట్ ఎప్పుడైనా నాకు వీలుగా అంటే ఏమైనా బాగున్నాయనుకుంటే అట్లాంటివన్నీ మాత్రం నేను ఇన్స్టాలో ఫొటోస్ అయితే మాత్రం షేర్ చేస్తాను, ఏమైనా చిన్న చిన్న వీడియోస్ అయితే పెడతాను. బట్ రెగ్యులర్గా వీడియోస్లో కనిపించేవాడు కదా అంతకుముందు హన్ష్, అలా అయితే కనిపించడనే చెప్పాలి. ఇంకా నేను చెప్పాలనుకున్నవన్నీ చెప్పేశానని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ వీడియో పోస్ట్ చేయకుండా డైరెక్ట్గానే మాట్లాడదాం అనుకున్నాను అనమాట, బట్ నాకు అలానే ఎక్కువ కష్టం అనిపించింది. దానికన్నా ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వడమే ఈజీ అనిపించింది, ఎందుకంటే కొంచెం ఆగి ఆగి అయినా చెప్పేయచ్చు కదా వాయిస్ ఓవర్ అయితే. సో అందుకని అండ్ ఇంకా హన్షమ్మ టాపిక్ అయితే కొంచెంసేపు పక్కన పెట్టేసేసి నార్మల్గా ఇక్కడ మేము ఏం చేస్తున్నాము అన్నది అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట, ఎందుకంటే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇదైతే హైదరాబాద్ ఫ్లైట్లో అనమాట, హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు చికాగో, అండ్ చికాగో టు మళ్ళీ మినియాపోలిస్. సో మేము లాస్ట్ టైం అంటే యూఎస్ టు ఇండియా వెళ్ళేటప్పుడు అయితే మాత్రం కొంచెం ఫుడ్ అది కూడా ప్యాక్ చేసుకుని వెళ్ళాం కదా, అప్పటికి ఫ్లైట్లో ఇవ్వట్లేదు కదా అని చెప్పి. బట్ అదంతా వేస్ట్ అయిపోయింది అనమాట, అందుకే ఈసారి మాత్రం ఇంకా ఏం తెచ్చుకోలేదు. బట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రాగానే సతీష్కి ఆకలేం కాదు కానీ ఇంకా ఇదే లాస్ట్ కదా ఇండియాలో తింటాం అని చెప్పి మళ్ళీ ఏదో ఆర్డర్ చేసుకొని తినేశారనమాట. మేము చాలా ఎర్లీగా వచ్చేసాము ఎయిర్పోర్ట్కి అయితే, ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు, ఊరికే ఇంకా అంతా అటు ఇటు తిరిగేసాము అనమాట. ఫైనల్ టైంపాస్ అయితే చేస్తాము. ఇంకా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాము, అండ్ మళ్ళీ ఆ గేట్ దగ్గరికి వెళ్తున్నాము. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం కొంచెం పెద్దగానే ఉంటుంది, ఎప్పుడు అనుకునేదాన్ని అనమాట కొంచెం మంచిగా వీడియో తీయాలి అలా అని చెప్పి. బట్ ఎప్పుడు కుదరదు, అదేంటో కరెక్ట్గా అక్కడికి వచ్చేసరికి ఏదో ఒకటి లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే హన్ష్ ఉన్నాడు కాబట్టి ఇంకా అసలు అంత పట్టించుకోలేదు, వీడియో మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు అనమాట. ఎనికి ఇప్పుడేమో సెక్యూరిటీ చెక్ దగ్గర బాగా లేట్ అయిపోయింది, అందుకే ఇప్పుడు కూడా చూసారు కదా బాగా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాము, ఆల్మోస్ట్ ఫ్లైట్ టైం కూడా అయిపోయిందని చెప్పొచ్చు. Thank you.
నెక్స్ట్ ఇంక ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇదైతే ఢిల్లీ టు చికాగో ఫ్లైట్లో అనుకుంటండి, మేబీ లంచ్ ఇచ్చారనుకుంటా. సో ఇంక నాకు ఫ్లైట్లో అయితే వీడియో ఏం తీయటానికి కుదరలేదండి, నేను విడిగా అంటే మామూలుగా సీటింగ్ కానీ అదంతా ఎలా ఉంటుంది అదంతా కూడా నేను ఏం తీయలేకపోయాను అనమాట. చాలామంది ఉంటారు కదా, సో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పాలి. అండ్ ఇంకా జస్ట్ మేము ఏదో ఫుడ్ తింటున్నప్పుడు అలాంటప్పుడు మాత్రం ఊరికే వీడియో ఆన్ చేసేదాన్ని అనమాట, ఊరికే అంటే అసలు ఏమిస్తారు అన్నదన్నా షేర్ చేసుకోవచ్చు కదా అలా అని చెప్పి. బట్ ఎయిర్పోర్ట్లో కానీ ఇంకా ఫ్లైట్లో కానీ చాలామంది వచ్చి పలకరించారండి, చాలా చాలా థ్యాంక్స్. ఈవెన్ నేను మాస్క్ పెట్టుకుని ఉన్నా కూడా చాలామందికి అర్థమైపోయింది అనమాట, మేబీ సతీష్ని చూసో అంటే. ఫస్ట్ వచ్చేటప్పుడు యుఎస్ నుంచి ఇండియా వచ్చేటప్పుడు అయితే మాత్రం హన్షుని చూసి అందరూ కూడా గుర్తుపట్టేసేవాళ్ళు, హన్షుకి అయితే మాస్క్ ఏమి ఉండదు కదా, సో హన్షుని చూసి గుర్తుపట్టేసేవాళ్ళు. బట్ ఈసారి అయితే మాత్రం హన్షు లేకపోయినా కూడా చాలామంది గుర్తుపట్టి వచ్చి పలకరించారు, బట్ అందరూ కూడా సేమ్ క్వశ్చన్ అనమాట, హన్షు ఏడి అని చెప్పి. సో ఎప్పుడో నేను ఒక 5 మినిట్స్ అలా మర్చిపోతే ఆ టైంలోనే ఎవరో ఒకళ్ళు వచ్చి పలకరించేసేవాళ్ళు. బట్ వచ్చి పలకరించిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాను అంటే చాలామంది అందరూ కూడా వచ్చేటప్పుడు అయితే మాత్రం ఇదే క్వశ్చన్ అడుగుంటారు, హన్షు ఏడి అలా అని చెప్పి. నేను హన్షులు రావట్లేదు అలా అని చెప్పినప్పుడు అందరూ కూడా చాలా సపోర్టింగ్గా మాట్లాడారనమాట, ఏం పర్లేదు వెంటనే తెచ్చేసుకుంటావు కదా, ఏం బెంగపెట్టుకోమాక ఇట్లా అని చెప్పి చాలా సపోర్టింగ్గా మాట్లాడారు. అండ్ నాకు బెంగ అంటే గుర్తొచ్చిందండి, ఇందాకల నుంచి నేను నా బాధ గురించే అడుగుతూ ఉన్నాను కదా, నా బాధ గురించే నేను చెప్తూ ఉన్నాను కదా. బట్ చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, యాక్చువల్గా నేను ఉండగలుగుతానా లేదా అన్నది కాదనమాట, హన్షు ఉంటాడా అని చెప్పి. నేను వెంటనే హన్షుని ఇండియాలోనే ఉన్నాడు అనగానే హన్షు ఉంటాడా అని అడుగుతారు కదా జనరల్ చిన్నపిల్లాడు కదా. బట్ నాకు ఆ థాట్ కూడా రాదనమాట, ఎందుకంటే హన్షు ఎక్కడైనా ఉంటాడండి. సో వెళ్ళిన 10 డేస్లోనే బాగా అలవాటు అయిపోయాడని చెప్పొచ్చు అందరికీ కూడా. అమ్మ అంటే అంతకు ముందు నుంచే ఎంత కొంత అటాచ్మెంట్ ఉండుంటుంది, బట్ నాన్న కానీ ఇంకా చెల్లి కానీ వీళ్ళందరితో కూడా ఉండదు కదా, బట్ వాళ్ళందరితో కూడా బాగా అలవాటు అయిపోయాడు. నేను అప్పటికీ మీకు ఒకసారి చెప్పున్నాను కూడా కదా, కావాలనే వెళ్ళాము అట్లా అని చెప్పి. అంటే మా చెల్లి మేమందరం కలిసి, మా చెల్లి నేను సతీష్ కలిసి వెళ్ళాం కదా ఒక ట్రిప్ లాగా అట్లా. 1 డే అంతా కనిపించలేకపోయేసరికి అప్పుడు ఒక అదొక ఎక్స్పెరిమెంట్ లాగానే చెప్పొచ్చు, చూద్దాం అసలు ఉంటాడో ఉండడో అని చెప్పి. బట్ ఉన్నాడండి హన్షుకైతే మాత్రం మేమేమి పెద్దగా గుర్తొచ్చేది అది ఏమి ఉండదు అనమాట. టైంకి మంచిగా ఫుడ్ పెట్టేసేసి బాగా ఆడిచ్చే వాళ్ళు ఉంటే చాలు హన్షుకి, అస్సలేం ఇబ్బంది పెట్టడు, ఎవరిని కూడా ఇబ్బంది అయితే ఏం పెట్టడు, కొంచెం అల్లరి ఎక్కువ చేస్తాడు అంతే, అంతకు మించి అంటే వేరే ఏదో ఇబ్బంది అయితే ఏం పెట్టడు అనమాట. కాకపోతే అంటే మనకి ఇంట్లో ఉన్న ప్రతిదీ కావాలంటాడు, ప్రతిదీ తీస్తానంటాడు, ఆయనకి అవసరం లేని ఉంటుంది అనమాట, అన్నీ తీసి ఆడుకుంటానంటాడు. బట్ అలా అని చెప్పి వేరే వాళ్ళ ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అక్కడే కూడా తీసుకొని ఆ పనులు అయితే చేయడనమాట. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు కానీ చాలా సైలెంట్గా మంచి బుద్ధిమంతుడిలాగా అలా కూర్చుండిపోతాడు, బట్ ఎవరు లేనప్పుడు మాత్రం అన్నీ తీసుకొని ఆడుకుంటాడు. సో ఎవరింటికైనా వెళ్ళినప్పుడు గోల చేస్తే ప్రాబ్లం, కానీ మన ఇంట్లో వరకు చేస్తే అంత ఇబ్బంది అయితే ఏముండదు కదా. సో హన్షు చాలా గుడ్ బాయ్ అనే చెప్పచ్చు. సో నేను చెప్పినట్టు హన్షు ఒక 5% కాదు 1% బెంగపెట్టుకుంటాడు అనిపించినా కూడా మేము హన్షుని అయితే వదిలేసి వచ్చేవాళ్ళం కాదు, బట్ హన్షుకి అయితే మాత్రం అది ఏమి ఉండదు అనమాట, చక్కగా ఆడుకుంటాడు. మేబీ ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఏమైనా కష్టం అవుతుందేమో నాకు తెలీదు, ఇప్పుడు కొంచెం అన్నీ ఇంకా బాగా తెలుస్తాయి కదా. సో చూడాలి, మేబీ ఇండియా నుంచి యుఎస్ వచ్చేటప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందేమో. అండ్ ఇంక ఇప్పుడైతే మీకు ఆ గ్రౌండ్ కానీ అదంతా వైట్గా అలా చూస్తూ ఉంటేనే మీకు అర్థమైపోయి ఉండుంటుంది కదా మేము ఎక్కడున్నాము అనేది. అయితే మేము మళ్ళీ మా స్నో వరల్డ్లోకి వచ్చేసామని చెప్పచ్చు, అంటే ఇంకా ఇంటికి వచ్చేయలేదు, చికాగోలో ఉన్నట్లున్నాము. మళ్ళీ మినియాపోలిస్ ఫ్లైట్ తీసుకోవాలి కదా, సో దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంక ఇక్కడైతే నేను ఏదో క్రిసెంట్ ఏమో తెచ్చుకున్నాను, అండ్ సతీష్ ఏమో కాఫీ తెచ్చుకున్నారనమాట. సో ఇది నా ఫేవరెట్ అని చెప్పొచ్చండి, నేను స్టార్బక్స్లో ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటాను, అంటే ఇవే ఎక్కువ తింటూ ఉంటాను అనమాట. బ్రౌనీ ఒకటి బాగా ఇష్టంగా తింటాను, ఆ తర్వాత క్రిసెంట్ ఒకటి బాగా కొంచెం ఎక్కువ తింటాను. మా సతీష్ అయితే ఏదో కాఫీ ఏమో తెచ్చుకున్నాడు, బట్ అబ్బాయిలను అయితే మాత్రం ఈ విషయంలో చాలా మెచ్చుకోవాలండి. అంటే ఉన్నప్పుడు చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు, అండ్ మీరు కూడా చూసుంటారు కదా హన్షు అసలు నాకన్నా కూడా ఎక్కువ సతీష్తోనే ఎక్కువ ఉండేవాడు, ఎక్కువ తనకి సతీష్తో ఉండడానికి ఎక్కువ ఇష్టపడేవాడు అనమాట. అంటే సతీష్ అయితే బాగా ఆడిపిస్తాడు కదా, సో ఎవరైతే ఆడిపించేవాళ్ళు అట్లా కావాలన్నమాట ఎక్కువ. అండ్ అంటే తనకు బాగా తెలుసు అనమాట ఎవరి దగ్గరికి వెళ్తే ఏమిస్తారు అనేది. అయితే ఒకవేళ ఏమైనా ఏదైనా తింటున్నాం అనుకోండి, సో తనకు కూడా కావాలనుకో,
అప్పుడు మాత్రం సతీష్ దగ్గరికి వెళ్దాం అన్నమాట. నా దగ్గరకో లేకపోతే అత్తయ్య దగ్గరకో అట్లా వెళ్తూ ఉండేవాడు. సో తనకు తెలుసు అనమాట వీళ్ళు తినిపిస్తారు, వీళ్ళు బాగా ఆడిపిస్తారు అలా అని చెప్పి. సో వాళ్ళిద్దరు ఎఫెక్షన్ చూస్తే నాకు అప్పుడప్పుడు అనిపించేది అసలు సతీష్ ఉంటాడా ఎప్పుడైనా, ఒకవేళ వదిలేసి ఉంటారో సచ్చినా అట్లా అని చెప్పి. బట్ సతీష్ అయితే మాత్రం పర్లేదండి, బాగానే ధైర్యంగానే ఉన్నాడు, మేబీ వాళ్ళు ఉండగలరేమో అట్లా. అండ్ ఇంక ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇదైతే చికాగో టు మినియాపోలిస్ ఫ్లైట్ అనమాట. ఇలాంటప్పుడే అనిపిస్తుంది తెలుసా, అంటే రిటర్న్ వచ్చేటప్పుడేమో అబ్బా మేము చికాగోలో ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది, అంటే మళ్ళీ ఇంకో ఫ్లైట్ తీసుకోవాల్సిన పని ఉండదు కదా, మళ్ళీ అక్కడ వెయిట్ చేయాలి, ఆ తర్వాత ఇదంతా కూడా టైం పడుతుంది కదా. సో చికాగోలో ఉంటే బాగుండు అనిపిస్తుంది. అండ్ అలానే ఇండియా వెళ్ళేటప్పుడేమో హైదరాబాద్లో ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది, ఈ హైదరాబాద్ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకొక 4-5 అవర్స్ జర్నీ ఉంటుంది మాకు. మా ఇంటికి వెళ్తే కానీ మనకి అదొక హ్యాపీగా ఉండదు కదా. బట్ ఇలా తిరిగి వచ్చేటప్పుడు కన్నా వెళ్ళేటప్పుడు కొంచెం బెటర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే హైదరాబాద్ వస్తే చాలు అనమాట, ఎవరో ఒకళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అది వస్తారు కదా, సో వాళ్ళతో మాట్లాడుకుంటూ అట్లా వెళ్ళిపోతాం కాబట్టి ఆ తర్వాత జర్నీ అసలు పెద్దగా తెలియదనే చెప్పొచ్చు. బట్ వచ్చేటప్పుడు అయితే మాత్రం ఆ తర్వాత ఈ చికాగో నుంచి మళ్ళీ మా మినియాపోలిస్ ఫ్లైట్ తీసుకోవాల్సి ఉంటుంది చూసారా, అదైతే మాత్రం ఎంత కష్టంగా ఉంటుందో. అండ్ అంతకు ముందు అయితే మాత్రం మేము డైరెక్ట్ ఫ్లైట్స్ చేసుకునే వాళ్ళం, డైరెక్ట్గా మినియాపోలిస్ ఉంటుంది కదా, సో అట్లా చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఎయిర్ ఇండియా అయ్యేసరికి చికాగో నుంచి మళ్ళీ రావాల్సి వస్తుంది. అండ్ ఇంకా ఇక్కడైతే మేము మినియాపోలిస్ అది కూడా ల్యాండ్ అయిపోయాము, ఇంకా లగేజ్ ఒకటి తీసుకోవాలనుకుంటా, సో లగేజ్ అది కూడా తీసుకుంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇవాళ నుంచి మీరు ఇంకా యుఎస్ వ్లాగ్స్ చూడొచ్చు అనమాట. సో నన్ను లాస్ట్ వీడియోలో అయితే చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఎందుకు ఇంత త్వరగా వెళ్ళిపోతున్నారు అలా అని చెప్పి చాలామంది అడుగున్నారనమాట. అంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కనీసం 1 మంత్, ఇంకా ఎక్కువ ఉంటామని కూడా, అంటే బేబీతో వస్తున్నాను కదా సో ఎక్కువ రోజులు ఉంటానని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. బట్ ఎందుకు ఇంత త్వరగా వెళ్ళిపోతున్నారు అని చాలామంది అడుగున్నారు. యాక్చువల్గా అయితే అంటే నేను స్పెసిఫిక్గా చెప్పలేను కానీ బట్ కొన్ని పనులు అయితే ఉన్నాయండి, అవన్నీ కూడా మీకు వీడియోస్ చూస్తూ ఉంటే కొన్ని అయితే అర్థమైపోతాయి. అండ్ నేను అంటే సతీష్ అడిగారనమాట ఇంకొక 2-3 డేస్లో స్టార్ట్ అయిపోతాం అనగా కూడా సతీష్ నన్ను అడిగారు పోస్ట్ పోన్ చేద్దామా అలా అని చెప్పి, ట్రిప్ ఇంకో 1 వీక్కి ఎక్స్టెండ్ చేయనా అని కూడా అడుగున్నారనమాట. అంటే అనుకున్నాము ఓకే ఇంకొక 1 ఆర్ 10 డేస్ ఎక్స్టెండ్ చేసేసుకొని హన్స్ని తిరుపతి అట్లా కూడా తీసుకెళ్దామా అని ఈ ప్లాన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. బట్ తర్వాత అంటే నేనే రెడీగా లేను వాటన్నిటికీ కూడా, సో నాకు అక్కడ ఉన్న ఆ 10 డేస్ కూడా నా మైండ్లో ఒక్కటే రన్ అవుతా ఉంది, నిజం చెప్తున్నాను. అంటే 10 డేస్ కూడా ఒక్కటే అనమాట, అంటే హన్స్ను వదిలేసి అయితే వెళ్ళిపోవాల్సిందే కదా నేను, సో నాకు అది ఆ బాధ బాగా ఎక్కువైపోతుంది అనమాట ఇక్కడ రాను. అందుకే ఇంకా అది ఎక్కువ రోజులు ఉంచుకునే కన్నా వెళ్ళిపోవటం బెటర్ అనిపించింది నాకు. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే సతీష్ వచ్చేసేసి నేను ఉంటాము, అంటే అలా కూడా ఆలోచించాము. మేబీ నేను కూడా అంతకన్నా ఎక్కువ రోజులు అయితే ఏముండేదాన్ని కాదు కానీ, బట్ ఓకే ఒక 1 మంత్ వరకు అయితే ట్రై ఉండొచ్చు అనమాట. సో అట్లా అనుకున్నాము 1 మంత్ అన్నా ఉందామా అట్లా అని చెప్పి. బట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా నా వల్ల అయితే అస్సలు కాదనిపించింది, అంటే సతీష్ ఉన్నాడు కాబట్టి ఎవరో ఒకళ్ళు మన పక్కన ఉంటారు కదా సో జర్నీ అంతసేపు కూడా, సో కొంచెం బెటర్ అనమాట. బట్ ఎవరూ లేకుండా ఆ నేను ఆ మూమెంట్ని అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేను అనమాట, నేను ఒక్కదాన్ని హన్స్ని వదిలేసి రావటం అన్నట్లయితే. అండ్ ఇంకా చెప్పాలంటే నేను ఆఖరికి ఇంటి నుంచి మేము స్టార్ట్ అయిపోయేటప్పుడు కూడా హన్స్ పడుకున్నాడు అనమాట. నాకు ఆ టైంలో అయితే చాలా చాలా బాధ వేసింది, అంటే ఒక్కసారి లేచుంటే బాగుండు, ఏదో ఒక బాయో హాయో ఏదో ఒకటి చెప్తాడు కదా ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కదా సో చెప్తాడు కదా అనిపించింది అనమాట. కాకపోతే ఇంకా లేపటం ఎందుకు, ఏడుస్తాడేమో అట్లా అనిపించింది. ఇంకా అందుకే ఏం లేపకుండా అలానే వచ్చేసాము. సో హన్స్ బేబీకి కూడా అదొక డ్రీమ్ లాగా అయిపోయి ఉంటుంది, బట్ హన్స్ అయితే మాత్రం సూపర్గా అంటే సూపర్ హ్యాపీగా ఉన్నాడండి. సో నేను హన్స్ ఫొటోస్ అవన్నీ ఏమైనా ఉంటే ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేస్తూనే ఉంటాను ఈ మధ్య. నేను అందుకే అంతకుముందు నేను అంత ఇంట్రెస్ట్ అయితే ఏం చూపించేదాన్ని కాదనమాట. సో హన్స్ ఫొటోస్ అవి నేను ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో అయితే ఏం పెట్టేదాన్ని కాదు, ఎక్కువ యూట్యూబ్లో అయితే షేర్ చేసుకుంటూ ఉండేదాన్ని కానీ, బట్ ఇన్స్టాలో అయితే నేనేం పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని కాదు. ఈ మధ్య కొంచెం పెడుతూ ఉన్నానమాట, ఈ పర్పస్ మీద పెడుతున్నాను. సో ఎవరికైనా ఒకవేళ మీరు కూడా హన్స్ మిస్ అవుతున్నా అలా అనిపిస్తే ఇన్స్టాలో అయితే మాత్రం మీరు చెక్ చేసుకోండి.
అండ్ ఇంకా ఇక్కడైతే మేము లగేజ్ అది కలెక్ట్ చేసుకొని ఇంకా ఇంటికి అది కూడా స్టార్ట్ అయిపోయాము. క్యాబ్ తీసుకొని క్యాబ్లో వెళ్తున్నానులేండి, అంటే మేము ఎయిర్పోర్ట్లో అది కార్ ఏం పార్క్ చేయలేదు కదా, సో అందుకని క్యాబ్లోనే వెళ్తున్నాం అనమాట. అండ్ మీరు కూడా స్నో అదంతా కూడా మిస్ అయిపోయి ఉండుంటారు కదా, సో ఇవాళ నుంచి అయితే కొన్ని రోజులు మీకు స్నో అయితే కనిపిస్తుంది, ఇంకా తర్వాత కనిపించదులేండి స్నో కూడా పెద్దగా. సో అంతే అండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.